చూడాలి. ఇంకా తర్వాత మన కనుక చూసినట్లయితే జగన్ పైన దారుణం, వివేకం సినిమా డైరెక్టర్ బతికి బట్టగలడా అంటూ కూడా ఒకటి చూడొచ్చు. తెలుగు నాట రాజకీయాలు కావచ్చు, సినిమాలు ఈ రెండు వేరువేరుగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఒకటే అయిపోయాయని చెప్పుకోవచ్చు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలు సినిమాలు కవలల్లాగా కలిసిపోయాయి. 100% ఇదైతే నిజం. ఎందుకంటే ఒకప్పట్లో రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అనేటువంటి విధంగా ఉండేది. ఎప్పుడైతే సినిమా వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చారో అప్పుడు ఆటోమేటిక్గా కూడా రాజకీయాలు సినిమాలు ఈ రెండు కూడా కమల పిల్లల్లాగా తయారైపోయినట్టుగా చెప్పుకోవచ్చు. చిత్ర పరిశ్రమలో ఉన్నవారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయాలకు వాళ్ళపైన ప్రభావం చూపే పద్ధతిలో కూడా పరిస్థితి నెలకొంది. తెలుగు నాట మరి ముఖ్యంగా గత ఎన్నికల్లో మనం చూసినట్లయితే రాజకీయాలు సినిమాలు మరింత కూడా కలిసిపోయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో రాజకీయ పరమార్థం ఎక్కువగా ఉండడంతో సినిమాలు అసలు లక్ష్యంగా మారిపోయింది. అలాగే గత ఎన్నికల్లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను కూడా బాలకృష్ణ హీరోగా తెరకెక్కించాడు. అవి రెండు పార్టీలుగా కూడా మనం చూసాం, రెండు భాగాలుగా రూపొందించారు. ఈ దీనికి సంబంధించి ఆయన క్రిష్ దర్శకత్వంలో కూడా మనం ఇది చూసాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ సినిమాలో లక్ష్యం ఏంటంటే సినిమా మేకర్స్ ఆ విషయాన్ని నేరుగా చెప్పలేదు, కానీ చక్కెర పూసిన మాత్రలాగా జనం మీదకు వదిలేశారు. ఫలితం చేదు పులికలను కూడా మిగిల్చిందని చెప్పుకోవచ్చు. అధికార పార్టీ నాయకులు ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేసినప్పుడు కూడా ఉపయోగం లేకుండా పోయింది. టీడీపీ నాయకులు కౌంటర్గా వివాదాస్పద దర్శకుడైనటువంటి రామ్ గోపాల్ వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను కూడా రూపొందించారు, దాన్ని విడుదల చేశాక కూడా. అయితే ఆ సినిమాలో కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పుడు కూడా అప్పట్లో వర్మ లక్ష్యంగానే కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు లక్ష్యంగా నెరవేరింది. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రలో ముఖ్య ఘట్టమైనటువంటి పాదయాత్రను కూడా ఉద్దేశించి మహిబి రాఘవ యాత్ర అనే సినిమాను కూడా రూపొందించిన విషయం మన అందరికి తెలిసిందే. అదైతే సూపర్ డూపర్ హిట్ అయింది. ఎందుకంటే అది ఎక్కడా కూడా ఆయనలోని ప్రజలందరికీ తెలిసినటువంటి వాస్తవాలు మాత్రం, ప్రధానమైనటువంటి ఘట్టాలు మాత్రమే తీసుకున్నారు కాబట్టి, అందుకని ఆ సినిమా అందరికి తెలిసినటువంటి విషయాలనే చూపించాడు కాబట్టి, అసత్యాన్ని చూపించకుండా కొంత ఉన్నారు కాబట్టి, కొంత అక్కడక్కడ సినిమాటిక్గా కొన్ని చోట్ల ఒక వ్యక్తి గొప్పవాడని చెప్పించుకోవడానికి అప్పుడప్పుడు కొన్ని తప్పులు కూడా వేరే వాళ్ళు తప్పు చేసినట్టుగా చూపిస్తే ఇతను గొప్పవాడు అన్నట్టుగా ఇతను మంచి కనిపించే విధంగా ఒకటి చూపిస్తూ ఉంటారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడానికి ఆ సినిమా కూడా ఎంతో కొంత ముఖ్య పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు 2019 ఎన్నికల్లో. అయితే గత ఎన్నికల్లో సినిమాలు వైసీపీకి లాభం చేకూర్చిన నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో కూడా రాజకీయ లక్ష్యాలను అనుగుణంగా కొన్ని సినిమాలు రూపొందించారు. అయితే వర్మ వ్యూహం బిడిసి కొట్టింది. రాఘవ మహివి రాఘవని యాత్రటు అంతంత మాత్రంగానే ఆడింది. ఇక యాత్ర కౌంటర్గా ఓ దర్శకుడు వివేకం అనే సినిమాను కూడా రూపొందించాడు. అయితే సినిమాలు అనమాట ఈ పార్టీకి సంబంధించిన కొంతమంది వాళ్ళు, అంటే ఈ వాళ్ళకి ఫేవర్గా ఇక్కడ మనం వర్మ వ్యూహం అలాగే రాఘవ యాత్రటు అది వైసీపీ కొంత ఫేవర్గా ఉండేటువంటి సినిమా. మరి ఇతనెవరో వివేకం అనే సినిమా కూడా రూపొందించారు. ఈ సినిమాలో వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసుకు సంబంధించి నేపథ్యంలో ప్రధానంగా వస్తువుగా మలిచి రూపొందించాడు. ఈ సినిమాలో కొన్ని వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి. అందుకు ప్రస్తుతం ముఖ్యమంత్రి సతీమ్ అనేటైనటువంటి ఆమెను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తుంది. అలాంటి సన్నివేశాలు చిత్రీకరించడం పట్ల ప్రజల నుంచి కూడా ముఖ్యంగా వైసీపీ నాయకుల నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు ఎందుకు బయటకు లాగుతున్నారనే ప్రశ్న వారి నుంచి వినిపిస్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే వివేకం సినిమా దర్శకుడు బతికి పట్టగలరా అని కూడా వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారట. మరి అంటే చంపేస్తారా, సినిమాని తీసినంత మాత్రం చంపేస్తారా అంటే, మరి ఇక్కడ ఈయన ఏం చెప్తారో చూద్దాం. సంబంధాలు జగన్
మళ్ళీ అధికారంలోకి రావు.